తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని మూడతల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో జరుగుతున్న అభివృద్ధి విషయాల గురించి ఆయన వివరించారు. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వాలను చూసుకుంటే మా తెలంగాణ వచ్చిన తర్వాత మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి అభివృద్ధి పనులే కావచ్చు, మరియు రైతుల కొరకు కూడా 50,000 రూపాయలు కూడా నిన్న ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారు పూర్తిగా మాఫీ చేస్తామని, రుణమాఫీ చేస్తామని చెప్పేసి. అలాగే మేము ఒక 10 సంవత్సరాల వెనుక వెళ్తే ఇటువంటి అభివృద్ధి మేము ఇప్పుడు ఈ కేసీఆర్ గారితోనైంది, మా తెలంగాణ ప్రభుత్వంతోనైంది, మా అభివృద్ధి అంటే మా ప్రశాంత్ రెడ్డి గారితోనైంది. ఎప్పుడు కూడా వారికి మేము తోడుంటాం, వారి వెంబడే మేము ఉంటాం. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా అభినందిస్తూనే ఉంటాం. మనము ఒక గత పాలకులను చూసుకుంటే కావచ్చు, గత రాజకీయంలో చాలా తక్కువ మంది ఉంటారు. మా ప్రశాంత్ రెడ్డి గారు మన కరోనా కట్టడి కరోనా టైంలో కూడా వారు ముందుండి ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ వారు ఊళ్ళలోకి వచ్చి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ ఈరోజు మా మండలానికి మా దగ్గర మొన్న కూడా మా మూర్తులు వచ్చి విజిట్ చేసినప్పుడు పెద్ద హాస్పిటల్ చాలా పెద్ద ఉంది, 30 పడకల ఆసుపత్రి ఇంత పెద్ద హాస్పిటల్లో అంటే సార్ వాళ్ళ మిత్రులతోని వారి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి ప్రాణ స్నేహితులు వారికి చెప్పడం జరిగింది. మా దగ్గర ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పడేది జరిగింది. మా మోర్చాడి గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటారు. ఇటువంటి ఆక్సిజన్ ప్లాంట్లు అనేటివి మేము మొన్న చాలామంది చనిపోయారు ఆక్సిజన్ దొరకక, అంటే అటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి వారు ప్రత్యేకంగా మా మోర్చాడి వారి ఫ్రెండ్స్తో వారి డబ్బులు ఇప్పించి వారు మాకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పడేయడం జరిగింది. కరోనా టైంలో ఈ దేశంలో చాలామంది ఆక్సిజన్ దగ్గర చనిపోయారు. అటువంటి మా పరిస్థితి మా నియోజకవర్గంలో రావద్దు, మా బాల్కొండ నియోజకవర్గంలో రావద్దు అని చెప్పేసి మా మంత్రి గారు తన మిత్రులతో చెప్పగానే వారు సహాయం చేయడం జరిగింది. వారి మిత్రులు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ మా మూర్తాడిలో ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టేయడం జరిగింది. ఇది కాన్షియస్ మొత్తానికి ఇక్కడ నుంచి సప్లై చేస్తాం. అంటే వారికి ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉందో మా ప్రశాంత్ రెడ్డి గారికి, అంటే కరోనా అంటే అప్పుడు ఎంత డేంజర్ అంటే మేము తిరగలేని పరిస్థితి అప్పుడు, అటువంటి టైంలో కూడా మమ్మల్ని ముందరికి ఉంచి అప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళు. ఆశా గ్రూప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి భోజనాలు ఏర్పడడం జరిగింది, వారు పోలీసు వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఏ నియోజకవర్గం వంటి సమస్యలపైన మా ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఆక్సిజన్ ఏర్పడేయడం జరిగింది. ఆక్సిజన్ కూడా మేము కాన్షియస్ మొత్తానికి ఇక్కడ నుంచి 50 బుడ్డీలు డైలీ 50 బుడ్డీలు నింపి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. వారికి మా మోర్చా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.